कडप जिल्ला बद्वेल పట్నంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని డిసిహెచ్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రామేశ్వరుడు ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డును పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న సమస్యల వివరాలపై విధుల్లో ఉన్న వైద్యాధికారి రామప్రసాద్ను మరియు వైద్య సిబ్బందిని అడిగితే ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రామేశ్వరుడు మాట్లాడుతూ ఆసుపత్రిలోని సమస్యలపై సైతం పరిశీలించేందుకు తనిఖీ నిమిత్తం వచ్చానని ఆయన అన్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న సమస్యపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తానని ఆయన అన్నారు. ఇక్కడ మనకు పర్మిషన్ లేదు కోవిడ్ పేషెంట్లకు టెస్టింగ్ చేసి సస్పెక్ట్ అనుకుంటుంది మనకు కూడా తెలియదు కదా హాస్పిటల్ వచ్చి వెళ్ళడానికి కొంత ఆశపడుతుంది కోవిడ్ ఉండొచ్చని అనుమానంతో సస్పెక్ట్ చేసిన పేషెంట్లకు టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కొద్దిగా పరిస్థితి బాగాలేదు సీరియస్ ఉంది అంటే మనం దాన్ని అడ్మిట్ చేసుకుని కొంత ఆక్సిజన్ ఇచ్చి అవసరమైన సలైన్ బాటిల్లో ఇంజెక్షన్ చేసి కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత we had to refer to the covid hospital covid hospital lo maru government lo undedi oka rims general hospital lo district hospital lo vidukoni pulivendra ayyaru sir ee moodu hospital ante ikkada treatment ela ichindi ikkada undedi transient stabilization treatment transient stabilization దాని కింద వీళ్ళు అడ్మిట్ చేసుకొని టెంపరీగా రికవరీ సీరియస్ నుంచి బయట అడ్మిట్ చేసుకోవచ్చు కేసీ ట్రాచ్ కానీ మనకు ట్రీట్మెంట్లో లిమిటేషన్స్ ఉంటాయి. కోవిడ్ చూసిన డాక్టర్ ఉన్నాయి అవి మిగతా కేసు కూడా చూడొచ్చు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కోడి వాళ్ళు వచ్చి బయట పోవాలంటే మళ్ళీ ఆ సడపద మార్చుకోవాలి కదా కోవిడ్లో డ్రెస్సులు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అయితే మనం బీపీ కిట్ వేసుకొని పేషెంట్ చూసిన తర్వాతనే మళ్ళీ పెట్టిపోతే అవసరం లేదు. అలాంటి కోవిడ్ కేసులు చూసినట్టు కోవిడ్ డాక్టర్తో వెళ్ళి అలా చేయరు కోవిడ్ డ్యూటీ చేసినప్పుడు కోవిడ్ డ్యూటీ చేయాలి ఇది ఎక్కిన తర్వాత కూడా చూసుకోవాలి అలా చేయరు వెళ్ళి డాక్టర్స్ వాటి ఫాలో ప్రోటోకాల్స్ డాక్టర్ కేసులు చూడమని చెప్పి నర్సులు చెప్పారు. ఇప్పుడు ఈయన